వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం కార్తీక మహాపురాణం 30 రోజు పారాయణం చేసుకుందాము. ఏకోణ త్రిశంతి మాధ్యాయము. సూత, ప్రోక్తమైన విషయాలను వినిన ఋషులు, ఓ మునిరాజా, రావి చెట్టు ఎందువలన అంటరానిదయ్యింది, అయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది అని ప్రశ్నించగా సూతర్షి వారిని సమాధానపరచసాగాడు. రావి చెట్టు దరిద్రదేవత కథ. పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకునదలచాడు. కానీ శ్రీదేవి, ఓ నారాయణ, నాకన్న పెద్దది నా అక్కయ్య ఉన్నది, ఆ జ్యేష్ఠకు పెళ్లి కాకుండా కనిష్టనైన నేను కళ్యాణమాడటం పాడిగాదు, కనుక ముందామె మనుకై సంకల్పించమని కోరింది. ధర్మబద్ధమైన రమ మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడనే మునికి జ్యేష్ఠదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభ్రారాధన, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు రోజాలు కలిగిన జ్యేష్ఠదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు. దరిద్రదేవతకు ఇష్టమైన స్థలములు. నిరంతర హోమధూమ సుగంధాలతోనూ వేదానాదాలతోనూ నిండిన ఆ ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ, ఓ ఉద్దాలక, నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించేది, అతిథి పూజ సత్కారాలు జరిగేవి, యజ్ఞయాగాదులు నిర్వహించబడేవి అయిన స్థలాలలో నేను నివసించను. అన్యోన్యానురాగం గల భార్యభర్తలు ఉన్న చోట కానీ, పితృదేవతలు పూజింపబడే చోట కానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్ఠుడు, ప్రేమగా మాట్లాడేవాడు, గురుపూజ ధిరంధరుడు ఉండే స్థలాల్లో కానీ నేను ఉండను. ఏ ఇంటిలో అయితే రాత్రింబవలు ఆలుమగులు దెబ్బలాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసురుమంటారో, ఎక్కడైతే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే దురాచారాలు, పరద్రవ్య, పరభార్య అపహరణ శిరులైన వాళ్ళుంటారో, అలాంటి చోటులోనైతే నేనుంటాను. కళ్ళు త్రాగేవాళ్ళు, గోహత్యలు చేసే వాళ్ళు, బ్రహ్మ అత్యాది పాతక పురుషులు ఎక్కడ ఉంటారో అక్కడే నేనుండడానికి ఇష్టపడతాను అని అన్నది రావి. మొదట్లో జ్యేష్ఠవాసం. ఆమె మాటలకు వేదావిధుడైన ఆ ఉద్దాలకుడు కించుత్తు నొచ్చుకున్నవాడై, ఓ జ్యేష్ఠ, నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను, అంతవరకు నువ్వు రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చోమని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. భర్త ఆజ్ఞ ప్రకారం జ్యేష్ఠదేవి రావి చెట్టు మొదలలోనే అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకి ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్ద పొట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీ నారాయణుల చెవులలో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అప్పగారి నూరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమల సమేతుడై జ్యేష్ఠదేవి ఎదుట ప్రత్యక్షమై ఆమెను ఊరడించుచు, ఓ జ్యేష్ఠదేవి, ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది, కనుక నువ్వు దీని మూలంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు. ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయగాను అక్కడ జ్యేష్ఠదేవిని షోడోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల ఆ శ్రీదేవి అమృత కరుణాకలితాయి అనుగ్రహించేటట్లుగా ఏర్పరచాడు శ్రీహరి. ఓ ఋషులారా, సత్యభామకు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా నారదుని చేత పృథు చక్రవర్తికి చెప్పబడిన విధానంగా నేను మీకు పద్మపురాణంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరైతే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో, వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నారు అని సూతుడు చెప్పగా విని సంతాసించిన ఋషులు అక్కడ నుండి బదరీవన దర్శనకాంక్షులై పయనమయ్యారు. ఏవం శ్రీ పద్మపురాణంతర్గత కార్తీక మహత్యమందలి 29 30 అధ్యాయములు
ముప్పదివ బహుళ అమ్యవాస రోజు పారాయణము సమాప్త. ఇక చివర కార్తీక పురాణం మొత్తం అయిపోయిన తర్వాత పోలీ స్వర్గం కథ చెప్తారు, అది కూడా మీకు ఇక్కడ చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. పోలీ స్వర్గమునకు అనగా వైకుంఠమునకు పోవుట. ఆంధ్రదేశమున పవిత్ర కృష్ణానది తీరమున బాదరా అను గ్రామం ఉండేది. ఆ గ్రామములో నివసించుచున్న అన్ని వర్ణముల వారును అన్నిటను సంపన్నులై ఉండ్రి. పాడి పంటలు, భోగభాగ్యములు, సుఖశాంతులు ముండగు వానితో ఆ గ్రామము సంతోషపూర్ణమై ఉండేను. ఆ గ్రామంలో పోతడు అను పేరు గల చాకలివాడొకడు కలడు. అతని భార్య మాలి క్రూర స్వభావురాలు, దయా దాక్షిణ్యములు లేనిదై గయ్యాలి అని పేరు పడెను. వారికి నలుగురు కుమారులు కలరు. ఆ దంపతులు తమ కుమారులు నలుగురిని తగిన సమయములందు వివాహం చేసిరి. మొదటి ముగ్గురు కోడలును తమ అత్తగారి వలనే పొగరుబోతు స్వభావం కలిగి చెడ్డ పేరును తెచ్చుకున్నది. అత్తగారితో సమానంగా గయలితనమును చెడు స్వభావమును కలిగి ఉండురి. నాలుగవ కోడలు పోలి మృదు స్వభావురాలు. భర్త యందు ప్రేమ గౌరవము, పెద్దల యందు భక్తి ధర్మ దైవ కార్యముల యందు ఆసక్తి కలిగి ఉండెను. ఊరి వారి బట్టల మాలిన్యమును పోగొట్టే స్వచ్ఛతను కలిగించు పోతాడు మాత్రం తన కుటుంబ సభ్యుల దుష్ట స్వభావంచే నేర్పడిన తన కుటుంబంలోని మాలిన్యమును పోగొట్టలేని స్థితిలో ఉండేను. దీనికి తోడు వాని నిర్ధనత్వంను కూడా వానిని బాధించుచుండెను. చిన్న కోడళ్ళైన పోలిని తన భార్యయగు మాలి మిగిలిన కోడళ్ళు దూషించుట బాధించుట గమనించియు నిస్సహాయుడైన ఊరుకొని ఉండేను. అత్తయగు మాలి మిగిలిన తోడి కోడళ్ళు ఇంటి పనులన్నింటినీ పోలిపై వదిలిది. ఇంటి పనులన్నింటినీ మరు మాటలాడక తలవంచి చేయుచున్న ఆమెపై జాలి అయిన లేక ఆమెపై చాడిలి చెప్పి ఆమె భర్త చే పోలిని కొట్టించుచూ ఉండేరి. తిట్టించి సంతోషపడుతూ ఉండేవాళ్ళు. ఈ విధంగా తనను అత్త తోటి కోడళ్ళు అనేక విధములుగా బాధించుచున్నను, భర్తకు చాడులు చెప్పి కొట్టించుచున్నను, తిట్టించుతున్నను పోలి తన శాంత స్వభావమును దైవభక్తిని ధర్మ కార్యాసక్తిని విడవక కాలమును గడుపుతుండేను. ఇట్లుండగా కార్తీక మాసం వచ్చెను. గ్రామంలో వారందరూ కార్తీక మాస స్నానములను చేయుటకై కృష్ణానదికి పోవుచుండిరి. నదిలో స్నానం చేసి తీరమున దీపములను వెలిగించుచు పూజలను చేయుచుండిరి. ఇట్లు గ్రామం నుండి నది స్నానముకు, దీపారాధనకు, పూజలకు చాలామంది వెళ్ళిరి. అట్లు వెళ్ళిన వారిలో నిజమైన భక్తులు కొందరుందురు. కొందరు తమను వాళ్ళకి వాలే పూజలు మున్నగు వాణిని చేసి పుణ్యమును సంపాదింపవలని తలచి నది స్నానము మొదలగు వాణిని చేయుదురు. మరికొందరు తామును మిగిలిన వారి వలె చేయనుచో బాగుండదని వచ్చి మిగిలిన వారి వలె నది స్నానం ఆచరింతురు. ఇట్టి వారందరినీ చూసి వినోదించుటకై కూడా మరికొందరు నది స్నానం మొదలగు వానికి తయారగుదురు. పోలి అత్త మాలి ఆమె కోడళ్ళు ముగ్గురిని పోలిని ఇంటి వద్ద ఉంచి నది స్నానంకి వెళ్ళిరి. ఇంటి పని బాధ్యతను పోలికి అప్పగించి నది స్నానమునకు పోయి స్నానము, దీపారాధన మున్నగు వాణిని చేయినప్పుడు మాలి మున్నగు వారి దృష్టి దైవముపై, దైవ కర్మంపై లేదు. మనస్సును చేయు పనిపై నిలపలేదు. భక్తి వారిలో మొదటి నుండి లేదు. స్నానం మొదలగు వాణిని చేయుచున్నను వారు పోలి ఇంటి వద్ద పాలను త్రాగుచున్నదేమో, పెరుగు వెన్న మొదలగు వాణిని తినుచున్నదేమో, లేక వాణిని అమ్ముకొని సొమ్ము చేసుకుని దాచుకున్నదేమో అని అనేక విధాలుగా తలుచుకొనుచు తమ తలుపులలోనూ మాటలలోనూ పక్కవారికి తెలుపుకొనుచు తమ బుద్ధిని మనసును పోలిని ఆడిపోసుకునేటే అందు నిలిపిరి. వారి శరీరములు, అవయవములు నది స్నానమును, దీపారాధనమును, దైవ దర్శనమును చేయుచున్నాయి. వారు కేవలం పోలికి చెందిన పరదశతో మనస్సును స్నానము మొదలగు వాణిలో, శరీరములను పోలిని నిందించడంలో మాటలను నిలిపిరి. ఈ విధముగా కార్తీక మాసమును కృష్ణాతీరమున వారు గడిపిరి. వ్రతోద్యాపనకై మార్గశిర శుద్ధ పాడ్యమనాడు కృష్ణాతీరమునకు చేరిరి. ఇక ఇంటనున్న పోలి నిస్సహాయురాలు. అత్తగారితో తోడి కోడళ్లకును సమాధానమును కూడా చెప్పలేని స్థితిలో ఉన్నది. భర్తయును తన తల్లి మాటలను, వదిన పలుకులను వినును, నమ్మును తనను పట్టించుకున్నాడు. నది స్నానము, దీపారాధన మున్నగు వాణిని చేయవలనని నున్నాను. ఇంటి బాధ్యతకు బంధితురాలైన ఆమె
తన భక్తిని నది స్నానాదుల యందలి కోరికను దైవ ధర్మ కార్యాసక్తిని తనలోనే దాచుకునెను. అత్తకు తోడికోడలకు సమాధానం చెప్పలేదు. తననొక సాటి జీవిగనైనా తలచని వారికి తనేమి చెప్తుంది? అప్పుడు ఆమె నిస్సాయ రీతిలో నింటి బాధ్యతలను ఇంటి పనులను చేయుచు ఇంటిలోనే ఉన్నదై తన మనసులోని ఇట్లనుకొనెను. దీనారక్షణ గోవింద జనార్దన స్వామి దీనబంధు, నేనేమి చేయగలను? అశక్తురాలను, నిస్సహాయురాలను, నా అత్త తోడికోడళ్ళు నన్ను విడిచి నది తీరమునకేగి స్నానము దీపారాధన మున్నగు వాణిని చేయుచున్నారు. వారి వల్ల నాకును పుణ్యము సంపాదింపవలను, భగవంతును పూజింపవలయను అని ఉండునని భావింపకపోయిరి. నేనేమి చేయలేకున్నాను? పవిత్ర నదిస్థానం లేదు, స్ఫూర్తినిచ్చు దీపారాధన లేదు, మనసుకు ప్రశాంతనిచ్చు దైవ దర్శనము పూజ పురాణశ్రవణము ఏవియూను లేవు. ఏమి చేయుదును? నాకెట్టి గతి కలుగునో కదా, నేనెంత దురదృష్టవంతురాలను అని ఆమె బహువిధ విధములుగా విచారించెను. తన మనసులో భగవంతుని ధ్యానిస్తూ తన పరిస్థితికి తానే చింతిస్తూ ఇంటిలో కుండలోనున్న నీటితో స్నానమాచరించెను. చినిగిన వస్త్రమును ధరించి ఆమె తాను ధరించిన జీర్ణ వస్త్రం యొక్క అంచును చించి వత్తిగా చేశాను. దానిని ఒక పాత్రలో నుంచి కవ్వమున కంటిన కొద్దిపాటు వెన్ను తీసి ఆ పాత్ర ఎందుంచి దీపమును వెలిగించి, స్వామి పుండరీకాక్ష గోవింద జనార్దన అనాథరక్షక దీనబంధు దయజూపుము, నేను అశక్తురాలను నాపై అనుగ్రహమును ఉంచుము అని ప్రార్థించెను. ఇట్లు దీనావస్థలోనున్న పోలిని వైకుంఠమునున్న దయాసముద్రుడగు శ్రీ మహావిష్ణువు గమనించెను. ఆమెపై అనుగ్రహం కలిగెను. ద్వారాపాలకుడైన సుశీలుడను వానిని చూచి, ఓయి, నీవామెను వెంటనే సగౌరవంగా బంగారు విమానమునెక్కించి తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. సుశీలుడు వెంటనే పోలి ఉన్న చోటునకు వెళ్ళి బంగారం విమానంతో వచ్చి, ఓ సాధ్వి, మంచి నడవడిక గల ఉత్తమరాల, నిన్ను ఈ శరీరంతోనే వైకుంఠమునకు తీసుకుని రమ్మని శ్రీ మహావిష్ణువు పంపెను. కావున వెంటనే వచ్చి ఈ విమానమును ఎక్కుము రమ్మని తొందరపెట్టెను. ఆమెను విమానంపై నెక్కించుకొని చుండెను. అప్పుడే వ్రతోద్యాపనము చేసుకొని పోలి అత్త మాలి మిగిలిన తోడికోడళ్ళు ముగ్గురు ఇంటికి వచ్చిరి. మాలి జరిగిన దానిని తెలుసుకొని తనను వైకుంఠమునకు చేరవలనినని తలచి విమానంలో నిగరబోవు పోలి పాదములో పట్టుకునెను. మాలి పెద్ద కోడలు తన ఎత్తగు మాలి పాదములు పట్టుకునెను. అట్లే ఆమె పాదములకు రెండవ కోడలు, రెండవ కోడ పాదములను మూడవ కోడలు పట్టుకున్నది. ఈ విధముగా వైకుంఠమునకు విమానంలో పోవచున్న పోలి పాదములను పట్టుకొని అత్త మాలి ఆమె పాదములను పట్టుకొని పెద్ద కోడలు ఆమె పాదములను పట్టుకొని రెండవ కోడలు ఆమె పాదములను పట్టి వేలాడుచు మూడవ కొడలు చూచువారికి విచిత్ర దృశ్యము కలిగించిరి. వైకుంఠ విమానమును నడిపించుచు సుశీలుడు వీరిని చూచాను. వారు పోలిని పెట్టిన బాధలను గుర్తుకు తెచ్చుకొనను శ్రీ మహావిష్ణువు మాటలను పోలిపై ఆయనకు కలిగిన దయనను గమనించాను. వీరు మంచివారు కారు. పోలిని చూచి అసూయపడి ఆమెను బహువిధములుగా బాధించిరి. మీరు దుష్టులు. మీరు నది స్నానము, దీపారాధము, దైవ దర్శనము, పూజ పురాణ శ్రవణము మున్నగు వాణిలో పాల్గొన్నప్పుడు మనసులో పోలిని దూషించితిరి. పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయంలో తలస్తిరి. పోలిపై అసూయ పడితిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీ పాకము మొదలగు నరకములే మీకు దాగైనవి. అచ్చట కుంభీపాకములైన నరకములే మీకు సరి అయినవి. అచ్చటకు పొండని సుశీలుడు పలుకుచు చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురు కింద పడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాధారణలతోనూ మహావైభవంగా పోలిని వైకుంఠమునకు తీసుకొని పోయిరి. ఈ విధంగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతం వలన నీకు కింది విషయములు గమనింపదగి ఉన్నాయి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వం ఉండవలెను. పూజలోని ఆడంబరములు గాని, పూజ చేయువారి ఆడంబరము గాని భగవంతుని మొగపెట్టలేవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగు వారు పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైనను భగవంతుడనకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరూ
అసూయ ద్వేషాలను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరటకు పోలివలె యత్నింపవలెను. మాలి మున్నగవారు సంసారములోని మాయకు గుర్తులు కాగా పోలి నిర్మల నిచ్చల భక్తికి ప్రతిగ. అట్టి భక్తికి కులము సంపన్నత మున్నగనవి లేవు. మననము అట్లగుటకు యత్నించుట మంచిది. సర్వోజన సుఖినో భవంతు. ఇక్కడితో కార్తీక పురాణం పోలీ స్వర్గం కథతో మొత్తం అయిపోయినట్టే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్, లైక్ ఇట్, కామెంట్ ఇట్. ఇన్ని రోజులు ఆదరించిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదములు.